ఎప్పుడెప్పుడానీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడంతో పాటు వారికి కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కలలు నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను జిఎల్పురం సచివాలయంలో మహిళా పోలీసుగా వర్క్ చేస్తున్నాను. మన సీఎం గారు ఈ వ్యవస్థని తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఎవరికి అంటే ఒక పాజిటివ్ అనేది కన్నా నెగిటివ్ అనేది ఎక్కువ అంటే తీసుకున్నారు మన నుంచి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కాదు, ఇంకా మీరు పర్మనెంట్ కాదు అని ఇలా ఎన్నో మాటలు అన్నమాట. ప్రతి చోటకి పనిచేసే ప్రదేశానికి వెళ్ళినా సరే, వచ్చే ప్రజలైనా సరే ఇవేం కాదు అని అంటే మా మేము ఏ దేన్నైతే ఆశిస్తున్నామో ఆ ఆశలపైన ఒక నీర్చల్లే మాటలే తప్ప ఇంకా మమ్మల్ని ప్రోత్సహించేవారే కరువు అయ్యారు. మా వర్క్ ఎలా ఉన్నా సరే దాన్ని మేము సంతోషంగా ఒక్క ఓన్లీ అంటే మా సీఎం సార్ మాకు న్యాయమే చేస్తారనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఎవరు ఎన్ని మాటలన్నా సరే మేము ఇప్పటి వరకు అదే నమ్మకాన్ని పెట్టుకుంటూ ముందుకెళ్ళాము. అదేవిధంగా సార్ ఈరోజు మాకు రెగ్యులేషన్ చేయడం అనేది చాలా అంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ రోజు ఇలా చేయడం అనేది మాకు చాలా అంటే మా ఉద్యోగులందరికీ కూడా చాలా మా జీవితంలో చాలా వెలుగులు నింపారనే చెప్పాలి. ఇంకంటే ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం నేటితో ప్రొవిజన్ డిక్లరేషన్ తేదీ ఈరోజు 25 జూన్ 2022న ఇవ్వడం జరిగింది. మా సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉరకలు వేస్తున్నారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులకి పాలాభిషేకం చేయాలని సచివాలయ ఉద్యోగులు అందరూ రాష్ట్రం అంతా నిశ్చయించారు. మాది గుమ్మలక్ష్మీపురం మండలం జీలోపురం సచివాలయం కాబట్టి ఈ సంతోషంలో మరొక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జి సందీప్ కుమార్. మేము గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచి మేము జాయిన్ అయినప్పటి నుంచి ఎదురు చూస్తున్న మా కళ మొత్తం ఈరోజు నెరవేరింది. మేము ముఖ్యంగా మా ఈ పోస్ట్ క్రియేట్ చేసిన మా దేవుడు సీఎం సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రొవిజన్ డిక్లరేషన్ చేసిన తర్వాత కూడా పే స్కేలు ఇచ్చిన పే స్కేలు ఆగస్ట్ నుంచి పడుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకరు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. అయిపోయిందా?